చింతలపూడి స్థానిక మార్కెట్ యార్డులో ఉన్న రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎలిజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. ప్రతి ఒక్క రైతు పంట మార్పిడి వ్యాపారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాపార శాఖ ఏడి బుజ్జిబాబు, ఏవో మీనా కుమారి, సొసైటీ డైరెక్టర్లు ఆతుకూరి సుబ్బారావు, జుజ్జూరి వెంకటరమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. सोसाइटी द्वारा डबरा
సొసైటీ ద్వారా మనం తీసుకుంటాం మా కాపర్ అక్కడ చూసి వెరిఫై చేసి ఖచ్చితంగా మా ద్వారా లోడ్ చేస్తే వాళ్ళు కంప్లీట్ కొడతాం. అందుకని అదే వ్యక్తి ఎంతో విస్తృతంగా ప్రచారం చేయాలి. మా ప్రభుత్వం మీ కథం మీద మీ దృష్టి తీసుకొచ్చిన రెడ్డి గారికి రైతులు మీకు ఆహ్వాన సూచన చేయాలని ఇప్పుడు ప్రమాణాల ద్వారా వెళ్ళిన ప్రతి రైతుకి సక్రమంగా డబ్బులు వచ్చేసి మొన్న ఇప్పుడు ప్రస్తుతం ఒక వ్యాపారం దాని వేశారంట ప్రభుత్వం మనకి మొత్తం చంద్రపూర్ మండలంలో ఏళ్లలో వాళ్ళ వల్ల ఎకరాల్లో పొరపాటు సభాదాటం జరిగింది. ఈ ఏళ్ల వాళ్ళలో ఎకరాల్లో కూడా వరే ఈ కాపు చేసాం. వీటికి సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసిన కోసం 22 ఆర్థిక కార్యక్రమాల్లో ఆర్థిక తరఫున అదేవిధంగా సొసైటీ చంద్రపూర్ సొసైటీ పోస్టల్ సొసైటీ ఎర్రపల్లి నాగపురం చేపన్నారు వీరందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఈ టెక్నికల్ అసిస్టెంట్ని అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ని వాళ్ళందరూ కూడా పేరు సభ్యులు మొదటి సందర్భంగా చంద్రపూర్లో 5 రోజుల జరిగిందా చేపన్నారంలో 3 రోజులు నాగపురంలో 6 రోజులు రావాలంటే మనం కాబట్టి సంబంధ రైతు కూడా ఇవ్వడం జరిగింది. కండపల్లి కూడా 5 రోజులు ఉన్నాయి. ఇంకా భూములకు సంబంధించినటువంటి మంచులు రావడం ఉంది. అందుగురించి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి రైతు దగ్గర కూడా దాన్ని కొనుగోలు చేయడం కోసం చేసినటువంటి మన చంద్రపూడి శాసన సభ్యులు ఉన్నమంటే ఏజా గారికి, అలాగే చంద్రపూడి సొసైటీ చైర్మన్ ఆత్తూరు సుబ్బారావు గారికి, అలాగే ఎర్రపల్లి సొసైటీ చైర్మన్ అలవాల్ బాబు గారికి, పోత్పూర్ సొసైటీ చైర్మన్ తల్లబొత్తం శ్రీను గారికి, జంగారెడ్డి సొసైటీ చైర్మన్ గారికి, అలాగే పెడవల బీటీసీ గారికి, మన చంద్రపూడి కమిషనర్ గారికి, అగ్రికల్చర్ ఏటీ గారికి, అగ్రికల్చర్ ఏవో గారికి, అలాగే వేదికమంది ఉన్న పెద్దలకు, అలాగే ఇక్కడ ఇచ్చేసినట్టు వైఎస్ఆర్సీపీ నాయకులకు, మీడియా మిత్రులకు, వాలంటీర్స్ అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు మన దళారు వ్యవస్థ లేకుండా డైరెక్ట్ గా రైతుతో రైతుల గురించే ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఈ రోజు మన సొసైటీ ఆధ్వర్యంలో లేదా ధాన్యం కొనుగోలు కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.